ప్రత్యేక హోదా ప్రస్తావించలేదు. మేము ఎలా డెవలప్ కావాలో ప్రస్తావించలేదు. మీ పార్టీకి మీరేదో ముష్టి పడేసినట్టు 15,000 కోట్ల రూపాయలు ఇస్తామంటే మేమంతా ఇక్కడ పండగ చేసుకోవాలనా? ఎందుకు చేసుకోవాలి? బీహార్ ఏమో మీకు కొంతమంది ఎంపీలను ఇచ్చింది, 12 మంది ఎంపీలను ఇచ్చింది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం 25 మంది ఎంపీలు. కూటమి ఎంపీలు అయితేనేమి, అటు వైసీపీ ఎంపీలు అయితేనేమి, మొత్తం అందరూ బీజేపీ ఎంపీలే కదా. మరి ఇంతమంది ఎంపీలను మీరు తీసుకుని మీరు కొనుక్కున్నట్టు మీరు డబ్బులు ఇస్తున్నారు, మేము అమ్ముడు పోయినట్టు మీకు సలాం కొట్టాలి. ఏం చెప్పదలుచుకుంది బీజేపీ పార్టీ? మీరు నిజంగా ఏం న్యాయం చేస్తున్నారు? అసలు చంద్రబాబు గారు కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక ప్రత్యేక హోదానే కాదు, ఇంకా ఎన్ని విషయాలు అసలు ఊసే లేకుండా చేశారు. మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారికి, చంద్రబాబు గారు మీరు బీజేపీ పార్టీతో కూటమి కట్టారు, ఇంతవరకు మోసం చేసింది చాలు, మోసపోయింది చాలు, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు మద్దతు ఇవ్వడము అనవసరం, బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వడము అనవసరం. ఇప్పటికైనా మీ మద్దతు విరమించుకోండి. బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరగదు. ఇలా ఏది క్లియర్గా లేకుండా ఎన్నికల మేనిఫెస్టోను తలపించేటట్టు ఉంది బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్. అసలు మానేసి కొసరిచ్చినట్టు ఇవన్నీ మాట్లాడారు, కానీ అసలు విషయం ఆంధ్ర రాష్ట్ర హక్కు అయిన ప్రత్యేక హోదా. మరి అసలు ప్రత్యేక హోదా గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు? మీకు ఆంధ్ర రాష్ట్రం చాలా ముఖ్యమని చెప్పారు బడ్జెట్ ప్రసంగంలో. ఆంధ్ర రాష్ట్ర విభజన హక్కులన్నీ గౌరవిస్తూ మేము ఈ ప్రకటిస్తున్నాము అని చెప్పారు. కానీ మొట్టమొదటి అంశమే ప్రత్యేక హోదా కదా. మరి ఇవన్నీ మీరు ప్రకటించి అసలైన దాని గురించి అసలు మీరు మాట్లాడకనే పోతే మరి ప్రత్యేక హోదా మీరు ఇవ్వదలుచుకోవటం లేదా? ఇవ్వదలుచుకోకపోతే చెప్పే ధైర్యం మీకుందా?